మూల పూర్వాషాఢ ఉత్తరాషాడ పాదం ధనుస్సు ధనుర్ రాశి వారికి ఈ మాస ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ఏదైనా ఒక శుభకార్యాలను తలపెట్టడం శుభకార్యాలను ఎప్పుడు ఎలా చేయాలనే తాపత్రయం ముఖ్యంగా గృహంలో ఏదైనా ఒక శుభకార్యం చేయాలని గృహారంభము గృహప్రవేశము గృహంలో పిల్లల యొక్క వివాహము ఇత్యాదులు ఏదో ఒకటి మనస్సున తలంపు జరుగుతున్నది దాని గురించి అధికంగా ఆలోచన చేస్తుంటారు అదేవిధంగా కొంత దూ దూర ప్రయాణాలు చేయడం వి విహారయాత్రలు విలాసవంతం కాకుండా విహారయాత్రలకు వెళ్ళడం ఇత్యాదుల విషయాలు ఉంటాయి కొంత వ్యవహార రూపకంగా కూడా విదేశయానాలకు సంబంధించిన ఆలోచనలతో కూడా సతమతమవుతుంటారు అవుతుంటారు మాతృ సంబంధమైన ఆరోగ్యాలు వాటికి సంబంధించిన విషయాలు కూడా ప్రాధాన్యత బాగా ఉంది అయితే ఇంతకాలం మీరు దీన్ని ఇలాంటి విషయాలతో పరితపిస్తున్నటువంటి ధనుర్ రాశి వారికి కొంత కొంత చలనం కలిగి ముందు భవిష్యత్తుకు ఒక బాట ఏర్పడడానికి అవకాశం ఈ మాసం పదకొండవ తేదీ నుంచి మీకున్నటువంటి అడ్డంకులు తొలగిపోయి మీరు తలపెట్టిన కార్యక్రమాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మున్ముందు ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి అదేవిధంగా ఎంత ఓపికతోనైనా ఎంత సహనంతోనైనా ఉండి అనుకున్న పని సాధించాలని దృఢ సంకల్పం కూడా ఒకటి మీకు బాగా బలంగా గట్టిగా ఉంటుంది అతి పట్టుదలగా ఉంటారు మరి మీ స్వభావానికి విరుద్ధంగా అసలు మీరేనా ఇలా ఉంటున్నది అన్నట్టు ఇతరులు అన్నట్టుగా ఉంటారు మీరు అంటే పరిస్థితులను అంత చక్కగా ఆకళింపు చేసుకొని పరిస్థితులను చక్కగా అంచనా వేసుకొని సందర్భాన్ని బట్టి ఎక్కడ ఎలా ఒదిగి ఉండాలి ఎక్కడ ఎలా ఉండాలి అనేది నిర్దేశించుకునేటువంటి ఒక ధీర లక్షణం అనేది ఈ ధనుర్ రాశికి ఈ మాసంలో కలిగిందని చెప్పవచ్చు ఆ విధంగా మీరు ఒక కడుగు ముందుకు వేస్తుంటారు కొన్ని కొన్ని సందర్భాలలో ఆరోగ్య విషయాలను కూడా లెక్కించకుండా ఆర్థిక పరిస్థితులను కూడా లెక్కించకుండా అనుకున్న పనులు సాధించాలని వెళుతుంటారు తర్వాత అప్పుడే కోపం అప్పుడే శాంతం ఇలాంటి లక్షణాలతో మీరు సతమతమవుతూ ఇతరులను కూడా కొంత తబ్బిప్పు చేస్తుంటారు ఈ మాసంలో మీకు అత్యంత మార్పు తొమ్మిదవ తేదీ ఏర్పడుతున్నది మరొక రకమైన మార్పు మూడవ తేదీతో కూడా ప్రారంభమైందని చెప్పవచ్చు తొమ్మిదవ తేదీతో వచ్చే మార్పు కొంతవరకు స్థిర చరాస్తుల విషయాలకు సంబంధించి అభివృద్ధికరమైనటువంటి పనులకు సంబంధించి బృహత్ ప్రణాళికలకు సంబంధించి అడ్వెంచరిజానికి సంబంధించిన విషయాలన్నిటికి కూడా ఒక రూపం ఏర్పడుతుండడానికి అవకాశం కలుగుతున్నది తదుపరి పదహారవ తేదీ నుంచి వచ్చే మార్పు అయినంత వరకు మీకు అనుభవజ్ఞులైన వ్యక్తుల యొక్క సహకారం మరి గౌరవప్రదమైనటువంటి వ్యక్తుల యొక్క సహకారం అధికారుల సహకారం ఇవన్నీ కూడా మీకు మెల్లమెల్లగా ప్రారంభమవుతుంటాయి పదహారవ తేదీ నుంచి పదిహేడవ తేదీలో మీకు ఒక స్థిర నిర్ణయం చేసుకునేటువంటి హక్కు ప్రశాంతత ధైర్యం చిత్తస్థైర్యం ఇత్యాదులన్నీ కూడా మీకు పదిహేడవ తేదీ నుంచి కలుగుతుంది మీకు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి అయినంత వరకు ఈ మాసాంతం వరకు మీకు పితృభాగ్య స్వామ్యము అంటే పెద్దల యొక్క ఆదరణ పెద్దల యొక్క ఆదర్శము పెద్దల యొక్క ఆశీర్వచనం వారి యొక్క ప్రభావాలన్నీ కూడా మీ మీద బాగా పనిచేస్తాయి ఒక అకుంఠితమైన దీక్ష ఆత్మవిశ్వాసంతో దీర్ఘకాలిక ప్రణాళికలు స్వల్పకాలిక ప్రణాళికలు అన్నిటిని చట్ట చక్కగా చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు అయితే అయినంతవరకు మీకు మార్పులన్నీ కూడా పదహారవ తేదీ పదిహేడవ తేదీ ఇరవై ఏడవ తేదీ ఇరవై ఏడవ తేదీ అనుకూలంగా ఉంది ఈ మధ్యకాలాన్ని మీరు కొంతవరకు సహనంతో పరిస్థితులకు అనుగుణంగా చక్కగా మసులుకోవడానికి ప్రయత్నం చేయాలి మీకు ముఖ్యంగా ధనురాశికి సంబంధించి రెండు మూడవ తేదీలు తిరిగి ఎనిమిది తొమ్మిది పదవ తేదీలు మీకు కొంతవరకు సర్వసాధారణమైనటువంటి రోజులుగా ఉన్నాయి కాబట్టి ఈ తేదీల్లో మీరు సాహసమైన నిర్ణయాలు సాహసమైనటువంటి పనులకు దూరంగా ఉండడం చేయడం మంచిది అయితే మూలా నక్షత్ర జాతకులకు ధనుర్ రాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్ర జాతకులకు ఈ మాసంలో బుధుడు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది తదుపరి కుజు కుజుని యొక్క ప్రభావం కూడా ఉంటుంది మరి మూలా నక్షత్ర జాతకులు అయినంత వరకు ఈ మాసంలో బంధువర్గ మిత్ర వర్గాల యొక్క సహకారాలు అధికార వర్గాల యొక్క సహకారాలు బాగా తీసుకుంటారు మీ బుద్ధి బాగా పనిచేస్తుంది మరి మీ ప్రజ్ఞా పాఠవాలు కూడా అనుకూలంగా ఉంటాయి మీ ప్రణాళికలు మీ వ్యాపారాలు మీరు చేస్తున్నటువంటి సాంస్కృతిక ఏ ఏ రంగంలో ఉన్నవారైనా కూడా చక్కగా ఆ ప్రయోజనాలని కూడా మీరు పొందగలుగుతారు కొంత భక్తిపరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భాలలో సాహసమైన పనులతో కానీ సాహసమైన యొక్క విన్యాసాల వల్ల కానీ కొంత దేహానికి గాయాలు కానీ ఇబ్బంది ఉండవచ్చు ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు ఉండే అవకాశాలు కూడా కొంత ఉన్నాయి వాటి విషయంలో కొంత జాగ్రత్త వహించాలి పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఈ మాసంలో అధికంగా గురువు యొక్క ప్రభావం బాగా ఉంది కొంత కొంత బుధుని యొక్క ప్రభావం కూడా మీకు మీ మీద చూపిస్తున్నది గురువు ప్రభావం వల్ల మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కొంత వ్యక్తిగతంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు అంటే కుటుంబ పరంగా కుటుంబ సభ్యుల పరంగా కుటుంబ సభ్యుల యొక్క కోరికలను తీర్చే అవకాశాలు ఇత్యాదులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి కొంతవరకు మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో అధికారుల యొక్క అండదండలు అధికారుల యొక్క మన్నను కూడా పొందుకుంటారు పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా కొంత మంచి సహకారం లభించే అవకాశాలు ఉన్నాయి ఉత్తరాశ్రయ నక్షత్ర జాతకులకు ఈ మాసంలో చాలా మటుకు చంద్రుని యొక్క ప్రభావం తదుపరి గురువు యొక్క ప్రభావం అనుకూలంగా ఉంది చంద్రుని యొక్క ప్రభావం వల్ల మీరు అన్ని కార్యాలను అవలీలుగా చేసుకోగలుగుతారు సంతోషంగా ఉండగలుగుతారు ఇతరుల సహకారాలు కూడా పొందగలుగుతారు కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు మంచి భోజనాలు ఇత్యాదులన్నీ కూడా కొంతవరకు ఆనందంగా ఉండి సాంప్రదాయబద్ధకంగా ఉండి శ్రావణ మాసానికి సంబంధించిన సత్ఫలితాలను కూడా మీరు మంచిగా అంటే ఆచరణలన్నీ కూడా చక్కగా చేయగలుగుతారు ధనుర్ రాశికి సంబంధించి ఈ మాసంలో మీరు అత్యంత శ్రద్ధతో రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతానికి ప్రాధాన్యత బహుళమందు అష్టమి శ్రీకృష్ణ జయంతికి ప్రాధాన్యత మాస శివరాత్రికి ప్రాధాన్యత ఇచ్చి ఈ శ్రావణ ఫలితాలు మీరు చక్కగా పొందగలుగుతారని ఆశిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఆధాన్ ఆధ్యాత్మికలు శ్రద్ధగా వీక్షిస్తున్నందుకు మీ అందరికీ కూడా శుభాలు కలుగుగాక శుభం ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక